వేంచేస్తున్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు జరుపుటకు సిద్ధమవుతున్న తరుణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరగబోతున్న విధి విధానాలను తెలియపరిచారు కమిటీ సభ్యులు. 3 అక్టోబర్ 2024 నుండి 12 అక్టోబర్ 2024 వరకు జరగబోయే మహోత్సవాలకు అందరూ ఆహ్వానితులే అంటూ పిలుపునిచ్చారు. విజయవాడలో అమ్మవారికి ఏ విధంగా అయితే ఏ రూపంలో అలంకరిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా నవరాత్రులు ఆయా రూపాల్లో అలంకరించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం అధ్యక్షులు నంబూరి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి నంబూరి నరేష్, కోశాధికారి కొమ్మూరి వెంకటాచల ప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన్న వీరన్న, కో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో మధ్యది కూడా ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. అందులో ముఖ్య ఘటన ఏంటంటే 8వ తారీఖు మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి. మహాలక్ష్మి అలంకారానికి కొన్ని వేల మంది జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నదండి. ఈ డబ్బంతా ఇది వరకు లోడ 2 లక్షల చిల్లరతోటి 2 కోట్ల చిల్లరతోటి మనం అలంకరించడం జరిగిందండి. కానీ ఈసారి రమారమి 3 కోట్ల దాకా పెడదామని అనుకుంటున్నామండి. ఆ డబ్బంతా కూడా మా వయసు సోదరుల నుంచి 50,000, 40,000, 1,00,000 అలా వసూలు చేసి కొత్త నోట్లుగా మార్చి మళ్ళీ అది దేవుడి దగ్గర అలంకారం చేసి తర్వాత ఆ డబ్బంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 6వ తారీఖు అన్న సమారాధన జరుగుతుందండి అత్యంత వైభవంగా. దానికి వయసు సోదరులందరూ కూడా విచ్చేవలసిందిగా కోరుకోవాలి. అమలాపురంలో వేసేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడలో జరుగు అలంకారాలు ఏ విధంగా జరుగుతాయో అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అలంకారాలు జరుగుతాయండి. అందులో భాగంగా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం జరుగుతుందండి. పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి అమ్మవారికి అలంకరించి ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పిల్లలకి సరస్వతి పూజ, సామూహిక లక్ష కుంకుమార్చన, అలాగే సామూహిక లలితాపారాయణం, అలాగే సాయంత్రం శ్రీమాత్మ ప్రవచనంపై 3 రోజుల కార్యక్రమం జరుగుతుందండి. అలాగే లాస్ట్ రోజు విజయదశమి నాడు చిత్రాన్నము దీపాలంకరణ సేవ జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచు సెలవు. ధన్యవాదాలు. అధ్యక్షులండి, గత కొన్ని సంవత్సరాల్లో మధ్యది కూడా ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. అందులో ముఖ్య ఘటన